అంటే మరి గత ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి మేలు జరిగింది మీ నియోజకవర్గంలో? అంత అనుభవం లేదు కానీ అంత తను పనికి రాదు, ఏడో కొడతంటే ఇట్టంటే ఈ తప్పట్లే అంటే ఉద్యోగంతుడు లేకుండా అంతడు అయితే ఆ ప్రెసిడెంట్ సీఎం సీట్ మీద ఒకటి రెండు వచ్చినా అది గొప్ప అనుకోవాలి. 150 ఏ విధంగా ఆడు కొత్త చంద్రబాబు ఎన్టీ రావడం ఉండగా రత్నం పోసాను వచ్చింది ఎందుకు పనికిరాని గర్ర కర్రడం పెట్టి గెలుచుకొచ్చారు. బతికి అంతే ఏమంత ప్రశాంత్ కిషోర్ అంటున్నారు మనం ప్రజలు మేమేసాం ప్రజలు ఇస్తారు ప్రజలు ఇస్తారు మా గొప్ప చూపుకోవడం మా ఏదీ లేదు. ఆడు వేస్తే ఒక ఒక సీటు రావాలి చంద్ర సీఎం సీటు మీద ఏంటది మరి ఏంటి పంచాయతీలకి ఏంటి నీళ్ళ ట్యాంకీలకి ఏంటి స్తంభాలకి ఏంటి మరి మా మనుషులే రంగులు వేసుకోవాలి. ఈ గన్నవరం దాటంగానే ఏదో ఉంది ఎన్టీఆర్ హాస్పిటల్ దానికి రంగులు ఏంటి ఎన్నీ ఉంటుంది ఏంటి రంగు కట్టిన కంచి ఉంటుంది దానికి రంగులు వేస్తారా? వాళ్ళన్నీ నేర్పుతున్నాడు దొంగ దొంగతనం చేస్తాను దొంగ మామూలు దొంగతనం చేయలేదు అన్నాడు. ఇల్లు ఏమి ఎత్తున్నాడు అండి? ఏంది ఆకుర పొలాన్ని కట్టాడు ఎన్నో ఇల్లు ఏం సుఖం ఏమండి? రేపు కాలం లేదండి ముదుగు వాసన వస్తుంది డ్రైనేజ్ ఆ వాసన పిల్లలకు సత్తారు వచ్చింది వచ్చింది సంకలు కొట్టుకుంటే ఏం లేదు. మరి వాళ్ళ బాబు మరి రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ ప్రభుత్వమేనా? అప్పుడు అమ్మ అమ్మ బిడ్డ బిడ్డ అనుకుంది ఒకసారి రెండుసార్లు మూడోసారి నాలుగుసార్లు ఇల్లు పట్టుకారు రే దే తే అంటే 30 పైసలను ప్రజల వేస్తున్నాడు 40 పైసలు తింటున్నాడు 30 పైసలు ప్రజలు తినమంటున్నాడు. మరి 30 ఎక్కడ 70 ఎక్కడ ఎన్ని మాటకి తేతే అని అంటే ఇంకెక్కడ తెస్తుంది? సూటు బూటు ఏ ముఖ్యమంత్రి నేను వేసాడా? వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి చంద్రబాబు అప్పటికిప్పటికి ఏమన్నా మరి మహానుభావుడు ఏడు జగన్ గారు ఏ వయసు అండి? దాని వయసు వయసు అంటారు తల పండిన రోషి గారు ఏంటి మహామహిళ అనుమతి ముఖ్యమంత్రులు వెళ్ళారు ఒరిసా ముఖ్యమంత్రి ఏంటి పివి నరసింహరావు గారు ఏంటి రోషి గారు ఏంటి ఈడ తెలుగు అలాగేనా? రాజశేఖర్ నచ్చిపోయినప్పుడు వెళ్ళి తలనోరను ఈ పక్క ఏంటి సరే అని అడిగితే అమ్మ ఇది మంచాడన్నా 4 ఇళ్ళని కనుక్కోవాలి 4 బజార్లను కనుక్కోవాలి ఇవి పలానాడు వెంకటేశ్వరరావు మంచాడా లోకేశ్వరరావు మంచాడా అని ఆరా తీసుకుని చేసుకోవాలి. ఏంటి నూరు నూరులో పేటకల్లా చుమ్మి వెళ్తున్నాడు పేటకల్లా ఎన్నో కేసుల మీద ఉన్నాడు మనకి అంత అనుభవలేదు మాట్లాడటానికి అని ఒకటి ఏంటంటే సీతాఫలం పెట్టుకుని ఏ అయ్యా ముఖ్యమంత్రి చేసే పనులేనా? చెయ్యి శుభ్రంగా శుభ్రంగా చూడు నా చిరునా నవ్వు ఎటుల టెస్టులు ఏంటి ముఖ్యమంత్రి అన్నాక ఇవాళ అందరికీ రా చేసిపోయాడు 10 మందిలో 3 ఎత్తున్నాడు 7 ఎత్తున్నాడు అదే 4 ఎదిగితే ఓటు పెంచాటే ఏది వాళ్ళు ఏది మరి 3 నవ్విస్తున్నాడు 7 నేర్పిస్తున్నాడు ఇప్పుడు మనం ఉండం మరి ఈడిచ్చాడు ఈడిచ్చాడు తత్మాలు ఏమైపోతున్నారు? అయితే 4-5 బ్యాలెన్స్ నిలబడద్దు లేకపోతే మళ్ళీ గెలవచ్చు. అది ఇప్పుడు గతంలో పట్టిసీమ అనే పట్టిసీమ నుంచి లేదు అయ్యా వంశీ గారు తెలుగుదేశం వాళ్ళ తెలుగుదేశం ఆంధ్రదేశంలో దాన్ని గెలిచి మళ్ళీ ఏంటి తప్పుడు ఏంటి భయం వేసా? మరి యాలగడ్డ వెంకట్రావు గారు ఇష్టమంటాడు మరి ఆయన రాంచంద్ర దట్ట రాంచంద్ర ఇష్టమంటాడు వాళ్ళు మంచివాళ్ళే మరి వాళ్ళని లోకలు ఎందుకు తిట్టరు? మరి వాళ్ళ అదృష్టం లేదు. మరి ప్రశాంత్ కిషోర్ పెట్టాడు యాలగడ్డ స్పాట్ పెట్టాడు మరి వెంకట్రావు గారు రావాలి 20 వేలు 5 కేలు వంశీ గారికి పెట్టాడు 5 ఏళ్ళ మీద వచ్చినాయి లోకల్గా ఏదైనా కోడి మంది వస్తున్నాయి పేకడని నీ డబ్బులు నాకు నా డబ్బులు నీకు వస్తాను సైజు మరి కావాలని చేసేపటికల్లా ఎంత నష్టపోయి జనాభా ఎవరండి ఎవరు ఎవరు రాత అంటుంటే అట్లా జరుగుద్ది మా ఉత్సాహం వాళ్ళది ఇప్పుడు అదే వెంకట్రావు గారు అని మంచి అనుకుంటాం వాళ్ళు ఏం చేశాడని జగన్ దట్ట రాంచంద్ర అని వాళ్ళు ఏంటి అంటారు మాట ఇన్ని పతాడు దర్శనం మహామహులు ఇంతమంది ఇవాళ 50 మంత్రులు వచ్చిపోసుకుంటున్నారంట వైసీపీలో.